మంచి విషయాన్ని గుర్తు చేశారు నాకు నేను మర్చిపోయిన విషయాన్ని మీరు ప్రతిపక్షంలో ఉండగా చాలా అగ్రెసివ్ గా ఫైట్ చేశారు కేంద్రం మెడల్ వంచుతామన్నారు ప్రత్యేక హోదా కావాలి అన్నారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోరాటం ఎక్కడికి పోయింది मन अवसर अभी दिन जन अक्सर कदा मेडल वोटा मेडल मुक्का श्रीनिवास गारु चाला वेट चेयिंचानु कंक्लूड चेयंडि प्लीज नैतिक विलువల మగవాడు సింహం అర్హత హక్కు నాయకుడికి మగవాళ్ళు సరే సింహాలు అర్హత ఉంటది నీ నాయకుడు సింహమా గ్రామ సింహమా మగవాడా ప్రజల ఓట్లు నిలిపిస్తారు కంగారు పడొద్దు అర్థమైందా మగవాడు మగవాడు అని ఎవడు చెప్పుకునేటప్పుడు మగవాడు అవడా రాష్ట్రానికి ఏదో మంచి చేస్తా మగవాడు చూడండి రవిశంకర్ గారు చెప్పినట్టు కేంద్రానికి వెళ్ళి మెడల్ ఎరసి తెచ్చేస్తాడు తప్ప మెడల్ వంగి నమస్కారం పెట్టి బూట్లు లాగా వచ్చేస్తాడు మీ నాయకుడు అది ప్రత్యేక హోదా సింహాలు సొంతంతో పోల్చుకుంటే మగవాళ్ళు అయిపోతే సింహాలు వెంకటరెడ్డి గారు మీ
నైతికంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి, నైతిక గెలువులంటే రాష్ట్రం కాపాడడం కోసం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు ఉన్నాయి. ఇందాక మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు సీఎం అని. చంద్రబాబు నాయుడు గారికి సీఎం పదం ఏం కొత్త కాదండి, చంద్రబాబు నాయుడు గారు సీఎం పదం ఏం కొత్త కాదు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి, రాసి పెట్టుకోండి. మేము అంతే తప్ప సింగల్ గారు రైట్ అండి. ఇప్పుడు ముక్క శ్రీనివాస్ గారు వెంకటరెడ్డి గారు కొత్త కాదు కాబట్టి మేము అడుగుతాం. చంద్రబాబు నాయుడు ఎందుకుంటే సత్తా ఉంటే మొగోడు మొగోడని చెప్పుకున్నాడు కదా, ఆ మొగోడిని ఎదుర్కోమని చెప్పాడు. రైట్ అండి, ఒక నిమిషం ఉండి ఉండండి సార్, రోజు ఉండేదే మనకి. మగాడు మగతనం ఇది కాదండి, సమర్థత వినండి సార్ ఒకసారి. అంటే రాజకీయాల్లో ఆలోచించాలంటే మగతనం ఉండాలా? ఉండండి ఒక నిమిషం ఉండండి, ఉండండి ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం అండి. రాజకీయాల్లో రాణించాలంటే సమర్థత ఉండాలండి, ప్రజలకు మంచి చేయాలనే తపన ఉండాలండి. ప్రజలకు ఈ నాయకుడు మంచి, మాకు ఈ నాయకుడు మంచి చేస్తాడని ప్రజలు అనుకుంటే అప్పుడు గెలవగలుగుతారండి. ఎందుకు మరి మగతనము మగాడు ఇవన్నీ వచ్చేస్తున్నాయి? మరి ఆడవాళ్ళు రాజకీయాల్లో రాణించలేదా? దయచేసి అది వదిలేద్దాం, అలా మాట్లాడద్దు మగతనం మగాడు ఇవన్నీ కూడా. ఇంక టైం లేదు, రేపు మాట్లాడుకుందాం. అనలిస్ట్ కంక్లూడ్ చేస్తారు, అనలిస్ట్ కంక్లూడ్ చేస్తారు. రాధాకృష్ణ గారు కంక్లూడ్ చేయండి. రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా మళ్ళీ ప్రత్యేక హోదా చుట్టూ తిరుగుతున్నట్టుగా వస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు 22 సీట్లు 25 సీట్లు మాకు వస్తే నిజంగానే కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి తెస్తామో అన్న హోప్ తో వైఎస్ఆర్ సిపి ఉండుండొచ్చు. వాళ్ళకి గనక సీట్లు తగ్గితే మన అవసరం పడితే దీన్ని అడ్డం పెట్టుకుని తెచ్చుకుందామని ఆశ ఉండొచ్చు. తర్వాత ఏదో ఒక సందర్భంలో ఆయనే అన్నారు వాళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నామో అని. ఏమో రేపు కూడా ఫుల్ మెజారిటీ వచ్చి వాళ్ళకి వీళ్ళతో అవసరం లేకపోయినప్పుడు అంటే ప్రత్యేక హోదా అన్నది సాధ్యం కాదేమో అన్నట్టుగా వీళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ప్లస్ లోక్సభలో లేకపోయినా రాజ్యసభలో వీళ్ళు అవసరం ఉన్నప్పుడైనా సరే గట్టిగా ప్రత్యేక హోదా గురించి అడిగిన సందర్భాలు మనమేం పెద్దగా చూడలేదు. ఇంకొక విషయం చూసినట్టయితే ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒక సభలో వేదిక మీద కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎదురుగుండానే ప్రైమ్ మినిస్టర్ని పెట్టుకున్నప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి గట్టిగా ఆయన ముందు, ఇప్పుడు ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయనతో ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది మనకేం తెలియదు. ప్రతిపక్షాలంటాం ఆయన వ్యక్తిగత దాని గురించి వెళ్తున్నారని వాళ్ళు అనొచ్చు, లేదు దీని గురించే వెళ్తున్నారని వీళ్ళు అనొచ్చు, అవన్నీ మనకు తెలియదు. కానీ సభాపరంగా ఎప్పుడైతే ప్రధానమంత్రి వేదిక మీద కూర్చొని ఉన్నారో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారో అప్పుడు ప్రజల ముందు గట్టిగా అయ్యా మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి ఇస్తేనే మాకు బాగుంటుంది అని చాలా గట్టిగా అడిగే సందర్భం వచ్చినా కూడా ఎందుకు అడగలేకపోయారు ఆ రోజు? కాబట్టి ప్రత్యేక హోదా మీద నిజంగా రాజకీయ పార్టీలకి నిబద్ధత ఉందా లేదా అన్న అనుమానం ప్రజలకు వస్తుంది. ఇది కాకుండా 10 సంవత్సరాలు హైదరాబాదు కామన్ క్యాపిటల్ గా ఉంది, ఇంతవరకు రేపు 24 తో అది కూడా అయిపోతుంది. దీన్ని ఎలా ఉపయోగించుకున్నారు, అసలు ఏ రకంగా ఉపయోగించుకోగలిగారు? గత 5 ఏళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటోంది. అలాంటప్పుడు ఆల్రెడీ పాస్ అయ్యి బిల్లు పాస్ అయ్యి అధికారికంగా ఇంకో 5 సంవత్సరాలు ఇక్కడ రాజధాని ఉన్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైతే ఆయన ఏదో ఓటుకు నోటు కేసునో ఇబ్బందులో మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయిపోయి అమరావతిని డెవలప్ చేద్దామని వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ అలా జరగలేదు కదా ఈ 4 ఏళ్లలో అక్కడంటూ క్యాపిటల్ లేదు, ఇక్కడ క్యాపిటల్ చేసుకునే అవకాశం ఉంది, క్యాపిటల్గా ఉపయోగించుకునే వీలుంది. కానీ ఈ 4.5 ఏళ్లలో హైదరాబాద్ని ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తన రాష్ట్ర రాజధానిగా చేసుకొని ఇక్కడి నుంచి వ్యవహారం చేసి విదేశీ పెట్టుబడులు తెచ్చుకొని సంపాదించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? హైదరాబాద్లో మనకున్న హక్కుని, ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కుని ఈ 4.5 సంవత్సరాలు ఎందుకు ఉపయోగించుకోలేకపోయింది? ఈ విషయాలు కూడా తీవ్రంగా ఆలోచించి అక్కడ రాష్ట్ర రాజధాని లేదు, రాజధాని లేని రాష్ట్రానికి పెట్టుబడులు రావటం చాలా కష్టమవుతుంది, కాబట్టి ఈ దృష్టితో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం కొంత వెనకబడిపోయాము అన్న దృక్పథాన్ని పాలకపక్షం చూసుకోవాలి. ప్రతిపక్షం కూడా రేపు అధికారంలోకి వస్తే ఓకే తెలుగుదేశం పార్టీయో జనసేనో ఎవరో అధికారంలోకి వచ్చారనుకుందాం బీజేపీ సపోర్ట్తోనో, అప్పుడు నిజంగానే ఇప్పుడు మాట్లాడుతున్న
ప్రత్యేక హోదా గాని ఇంకోటి గాని తెచ్చుకోవడానికి మీ దగ్గర ఉన్న పాలసీలు ఏంటి? ఏ విధంగా ఒప్పిస్తారు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఈ 10 సంవత్సరాలు ఒప్పించలేని కొత్త పాయింట్ మీ దగ్గర ఏముంది? అంటే వాళ్ళకి సీట్లు తక్కువ అయితే మీ మీద డిపెండ్ అయితే వచ్చే అవకాశం ఇదొక్కటి అందరికి తెలిసిన విషయం. ఫైనల్ గా రాధాకృష్ణ గారు, ఇప్పుడు అది కాకుండా మీ దగ్గర ఉన్న పాలసీ ఏంటి? ఇప్పుడు ప్రత్యేక హోదా సెంటిమెంట్ అనేది అందరికి తెలిసిన విషయమే. హోదా వస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, ఉపాధి అవకాశాలు ఏ రకంగా పెరుగుతాయి, మౌలిక సదుపాయాలను ఏ రకంగా మనం సమకూర్చుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది అంటూ ఉన్నారు కదా, రోడ్లు బాగలేదు, డ్రైనేజీలు బాగలేదు, మౌలిక సదుపాయాలు బాగలేదు అని చెప్పి. హోదా వస్తే వీటన్నిటిలోనూ మనం గణనీయమైన హోదా వస్తే ఏం జరుగుతుంది అని చెప్పి ఆ హోదా గురించి అడగడంలో వైసీపీ వాళ్ళు అంటారు మాకు 25 అన్నాం, మేము 22 వచ్చే మేము మా అవసరం వాళ్ళకి లేదు కాబట్టి మేము అడగలేమని చెప్పి వాళ్ళు తప్పించుకుంటారు. మాకు ముగ్గురే ఎంపీలు మాత్రమే ఉన్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, మేము ఇంకా అంతకు మించి ఏం గట్టిగా అడగగలుగుతాం, మేమేమైనా అధికారంలో ఉన్నామా అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటారు. ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు అడుగుతారా అంటే లేదు, మీరు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు కాబట్టి మీ మీద మేము ప్రెజర్ పెడతాం, మీరు వెళ్ళి అక్కడ అడగండి అని వాళ్ళు చెప్తారు. ఈ పరిస్థితిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మీరు ఏ రకంగా కన్విన్స్ చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రత్యేక హోదా తెస్తారు? ఇప్పటిదాకా చేసిన ఫైట్ అంతా ఫెయిల్ అయిపోయింది, ఇప్పటిదాకా బౌలింగ్ చేసిన బౌలర్స్ అంతా ఫెయిల్ అయిపోయారు, మీ దగ్గర ఉన్న కొత్త బౌలర్ ఎవరు? ఇప్పుడు ఏ రకంగా కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా తీసుకొస్తారన్నది వైఎస్ఆర్సీపీ చెప్పుకోవాలి. ఎందుకంటే 4.5 ఏళ్ళు వాళ్ళు అడగలేదు, తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలుండి ప్యాకేజీకి ఒప్పుకొని ప్యాకేజ్ తీసుకున్నా బాగుండేదేమో ఒక రకంగా అనిపిస్తుంది, ప్యాకేజ్ తీసుకున్నా కొన్ని ఉద్యోగాలు వచ్చి కొంత ఉపయోగపడేదేమో దాన్ని కాదనుకున్నారు. ఏ రకంగా చూసినా కూడా ప్రజలకైతే న్యాయం జరగలేదు, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్రమే అధోగతి పాలన, రాష్ట్రం వెనకబడిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మీ పాలసీలు మీరు మీరు పోట్లాడుకోకుండా ఈ వ్యక్తిగత దూషణలు కాకుండా చేసిన తప్పులను సరిదేసుకోవడానికి మీ యొక్క ప్రత్యేకమైన ఆలోచనలు ఏంటి? ఇప్పుడు మళ్ళీ అదే మాటలు, అదే చేతలు, అదే దాంతో ముందుకెళ్ళటం కన్నా ఈసారి మళ్ళీ కేంద్రంలో అదే బీజేపీ ప్రభుత్వం వచ్చి వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చి చేస్తే మీ పాలసీ ఏంటి? లేదు బీజేపీ రాలేదు, ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన ఐఎన్డిఏ వచ్చింది, వచ్చినప్పుడు వాళ్ళని ఒప్పించడానికి మీ పాలసీ ఏంటి? ఇవన్నీ కాకుండా ఇంకో పార్టీ వచ్చింది అప్పుడు మీ పాలసీ ఏంటి? ఏ రకంగా మీరు ప్రత్యేక హోదా సాధించడానికి మీ దగ్గర బాణాలు ఉన్నాయి, ఇదైతే ఎలా, ఇలా అయితే ఎలా, ఇలా అయితే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు చెప్పి కన్విన్స్ చేసుకుంటేనే మీరు రాజకీయ రేపు యుద్ధం జరగబోయే యుద్ధంలో ప్రజల్ని ఒప్పించగలరు. రైట్, ఫైనల్ గా ముక్క శ్రీనివాస్ గారు, ఈ డిబేట్ లో మీకే తక్కువ సమయం ఇచ్చాను కాబట్టి ఒక 2 నిమిషాలు మీకు ఇవ్వదలుచుకున్నాను. ప్రత్యేక హోదా విషయంలో జనసేన పార్టీ స్టాండ్ ఏంటి? ఆ ప్రత్యేక హోదా ఇప్పటికీ కూడా సెంటిమెంట్ గా ఉన్న పరిస్థితి